హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెకేంజరీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో ఇక్కడ మేము ఈరోజు రూమ్ చెక్అవుట్ చేసేసామండి, థర్డ్ డే అనమాట తిరుమలలో. సో ఈరోజు ఈవినింగ్ ట్రైన్ ఉంది, ఇంక ఇక్కడ మేము కీస్ ఇవ్వడానికి అని చెప్పి HVC ఆఫీస్కి వచ్చాము. ఇప్పుడు మేము అక్కడే ఉన్నామండి. సో నేను వీడియోలో అదే చెప్తున్నాను మీకు, చాలా డిస్టర్బెన్స్గా ఉందండి. సో ఇది బస్ స్టాప్ కూడా, పక్కనే మనకు బస్ స్టాప్ ఉంటుంది, ఫ్రీ బస్సెస్ సర్వీస్ అనేటివి ఉంటాయండి ఇక్కడ నుంచి మీకు. సో మనకి టెంపుల్ వచ్చి చాలా లాంగ్ ఉంటుందన్నమాట. సో ఇదంతా మనకి HVC ఆఫీస్ ఫ్రంట్ సైడ్ అనమాట. ఇక్కడ నుంచి మనకి ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఇది లాస్ట్ స్టాప్ అండి తిరుమలలో. ఫ్రీ బస్ ఎక్కితే మనం టెంపుల్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. లేదంటే 100 రూపీస్ మనకి క్యాబ్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. సో మనకి ఫ్రీ బస్ సర్వీస్ ఉంది, మీరు దాన్ని యూజ్ చేసుకోండి. నేను ఎక్కువ 2 టైమ్స్ అలా వెళ్ళానండి, ఎక్కువ ఏమి వెళ్ళలేదు, 1-2 టైమ్స్ మాత్రమే క్యాబ్లో వెళ్ళాను. ఏం చేస్తున్నారు మీరందరూ? ఈరోజు ఏమైనా స్పెషల్ ఉండిల్లా లేదా కామెంట్ సెక్షన్లో చెర్రీతో షేర్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ హోటల్కి వచ్చామండి. ఇది మనకి HVC ఫ్రంట్ సైడే ఉంది, శర్వణ భవన్ హోటల్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉందండి. నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఆ రెస్టారెంట్లో ఉన్న టేస్ట్ కన్నా ఇక్కడే నాకు బాగా నచ్చిందనమాట. ఫుడ్ అయితే చాలా బాగుందండి, రీజనబుల్ కాస్టే తీసుకున్నారు. సో ఇంకా మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి టెంపుల్కి వెళ్తున్నామండి. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి అలా ఒకసారి టెంపుల్ చూసేసి ఇంక నెక్స్ట్ కిందికి వెళ్ళిపోవడం అనమాట తిరుపతికి. సో ఇక్కడ మేము జీప్లో వెళ్తున్నాము. ఫ్రీ బస్ కోసం చాలా టైం వెయిట్ చేసామండి, బస్సెస్ రావడానికి లేట్ అవుతుందని చెప్పారనమాట అక్కడ అడిగితే. సో మాకు లగేజ్ కూడా ఎక్కువగా ఉంది కదా, సో అందుకని చెప్పి ఇంకా మేము జీప్లో వెళ్తున్నాం అనమాట. సో టెంపుల్ దగ్గరికి వచ్చేసి అలా ఒకసారి నమస్కారం చేసుకొని ఇంకా అక్కడ నుంచి మేము బాయ్ బాయ్ చెప్పేసామండి వెంకటేశ్వర స్వామికి. మళ్ళీ తొందరలోనే మాకు దర్శన భాగ్యం ఇవ్వమని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకున్నామండి. సో నాకైతే తిరుమల వదిలి అస్సలు రావాలనిపించట్లేదండి, కానీ తప్పదు కదా మన ఇంటికి మనం వెళ్ళిపోవాల్సిందే. సో అప్పుడప్పుడు అలా వచ్చి వెంకటేశ్వర స్వామిని చూస్తేనే ఆ కిక్ ఉంటుంది అనమాట. సో అందుకని ఇంకా తప్పదు కదా. సో కానీ చాలా చాలా బాధగా ఉందండి, నాకు అస్సలు రావాలనిపించదు. నాకు ఎన్ని రోజులు ఉన్నా సరే ఇంకో 2 డేస్ ఉంటే బాగుండు, ఇంకో 3 డేస్ ఉంటే బాగుండు అనేసి అనిపిస్తుందండి. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా, మనం అన్ని రోజులు అక్కడే ఉండిపోలేము. జీప్లో వచ్చామండి కిందికి, ఎందుకంటే మాకు మెయిన్ లగేజ్ ఎక్కువ ఉందన్నమాట. సో అందుకని ఇంకా జీప్లో వస్తుంటే వీళ్ళంతా మనకి నడకదారి భక్తులండి, వీళ్ళందరూ నడిచి వెళ్తున్నారనమాట. సో మేము 1 అలా స్టార్ట్ అయ్యామన్నమాట పైనుండి. ఇంకా 1 ఆ టైంలో అయినా సరే చల్లగా ఉందండి, చాలా ఎక్కువ చలి ఉంది ఈరోజు అయితే. మేము వచ్చే రోజు అయితే మార్నింగ్ టైంలో మంచు వర్షం పడింది అనమాట, లిటరల్లీ మార్నింగ్ అవర్స్లో మొత్తం వర్షం అండి, అసలు చాలా ఎక్కువ చలి ఉందన్నమాట. సో ఇలా మనకి అక్కడక్కడ ఎండ కనిపిస్తుంది, కానీ చల్లగా ఉంది. సో ఈ కొండ చర్యల మించి వాటర్ అలా వస్తూ ఉన్నాయండి, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏంటో అర్థం అవ్వదు, కానీ అలా వస్తూనే ఉన్నాయి. చాలా చాలా బాగుంది. ఇది మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, తర్వాత ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామి ఉన్నాడనమాట. మనం బైవాక్ వెళ్తే ఇలా వెళ్ళొచ్చు. సో నేను ఆల్రెడీ నేను బైవాక్లో కూడా ఇంతకుముందు వెళ్ళానండి, నడిచి వెళ్ళాను 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్. సో మనకి ఇక్కడ తిరుపతి కనిపిస్తుంది చూడండి, పైనుంచి చిన్న చిన్న బిల్డింగ్స్ లాగా అనిపిస్తున్నాయి కదా. సో అంత పైన ఉన్నాడనమాట వెంకటేశ్వర స్వామి. తిరుపతి వచ్చేసాం ఫ్రెండ్స్. రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ మనకి క్లాక్ రూమ్స్ అవైలబుల్ ఉంటుందన్నమాట. సో నాకు మీరు చూశారు కదా చాలా ఎక్కువ లగేజ్ ఉండిపోయింది, సో అందుకని చెప్పి నేను స్టేషన్కి వెళ్ళి అక్కడ లగేజ్ అంతా క్లాక్ రూమ్లో పెట్టేశాను. తర్వాత మేము హోటల్కి వెళ్ళి లంచ్ చేసి నెక్స్ట్ ఇంకా కపిలతీర్థం వెళ్తున్నాం అన్నమాట. ఈవినింగ్ 5:30 అరౌండ్ 6 అండి. సో ఇంకా చాలా టైం ఉంది, నాకు ఇప్పుడు టైం వచ్చి 3 అయిందనమాట. నేను కపిల తీర్థానికి వెళ్తున్నప్పుడు 3 అయింది. జస్ట్ 3:30కి మళ్ళీ నేను రిటర్న్ అయిపోయాను, జస్ట్ ఒక 1/2 అవర్ ఉన్నానండి. మెయిన్ కాజ్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ టైం స్టే చేయలేకపోవడానికి,
ఇక్కడ మొత్తం మంకీస్ అండి. చాలా భయపడిపోయాం అన్నమాట. పిల్లలైతే చాలా ఎక్కువ భయపడిపోయారు. విపరీతంగా ఉన్నాయండి. అక్కడ మనం ఈవెన్ వాటర్ బాటిల్ ఉన్నా సరే మన మీద అటాక్ చేస్తున్నాయి. సో నేనైతే చాలా చాలా భయపడిపోయాను. ఇంకా ఎక్కువ టైం పిల్లలు ఉండడానికి కూడా ఇష్టపడలేదు. సో అందుకని ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఉండి మళ్ళీ వెళ్ళిపోయాం అన్నమాట. ఇది కపిలేశ్వర స్వామి ఆలయము. సో ఇక్కడ మనకి హనుమాన్ టెంపుల్ కూడా ఉంది, తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్ ఉందండి. లోపల చాలా చాలా బాగుంది, పీస్ఫుల్గా. బట్ ఈ మంకీసే మనకు చాలా డిస్టర్బెన్స్ అన్నమాట. సో ఇక్కడ ఒక చిన్న పార్క్ లాగా ఉందండి, పిల్లలు కొంచెం రిలాక్స్ అవ్వడానికి అలాగా. సో ఇది వాటర్ఫాల్ మనకి కపిల తీర్థం. సో స్నానం చేయాలనుకున్నా సరే ఇక్కడ మీరు స్నానం చేయొచ్చండి. బట్టలు అవి తెచ్చుకుంటే ఇక్కడ స్నానాలు చేయొచ్చు, చాలామంది చేస్తున్నారు కూడా. సో మనకి ఏకైక శైవ క్షేత్రం అని చెప్పొచ్చు తిరుమలలో. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తిరుమల వస్తే కంపల్సరీగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. వన్ డే అంతా పడుతుందండి ఈ సరౌండింగ్స్ ఉన్న టెంపుల్స్ అన్ని చూడడానికి. మనకి నేను ఇంతకుముందు అలా ప్లాన్ చేసుకుని వచ్చాను, లాస్ట్ టైం మన వీడియోస్ చూసుంటే మీకు అర్థమైపోతుంది. సో ఈసారి మాత్రం నేను ఇంకా బయటకు ఎక్కడికి వెళ్ళలేదన్నమాట, తిరుమలలోనే ఉన్నాను. మీకు తెలుసు కదా మన వీడియోస్లో చెప్పున్నాను. సో ఇక్కడ వెళ్ళే రోజు మాత్రం ఒక 2 ప్లేసెస్ నేను విజిట్ చేశాను అన్నమాట. అంతే అండి. ఇంకా పైనుంచి వస్తున్నాయి చూడండి, డీప్గా చూడండి వాటర్ సన్నగా ఎలా వస్తున్నాయో. సో అమేజింగ్ కదా. ఓకే అండి, ఈరోజుకైతే వీడియో ఇంతే. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.